ఈ కార్తీక పౌర్ణమి రోజున 5 రూపాయల బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి, మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరు కూడా చక్కగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. అంతేకాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు తిరగలేని యోగం కూడా ప్రాప్తిస్తుందని చెప్పుకోవచ్చు. మనకి ఈ నెల 19వ తేదీన కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు ఈ పరిహారం చేసేవారికి అప్పులు ఉండవని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏమిటంటే, ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం అతి రహస్యంగా చక్కగా పాటించి చూడండి. అద్భుతవంతమైన ఫలితాలు రావడం ఖాయం, మన జీవితం కూడా మారడం ఖాయమని చెప్పొచ్చు. మనం 5 రూపాయల బిళ్ళను ఏ ప్రదేశంలో పెట్టాలి, ఏ ప్రదేశంలో పెట్టుకొని పరిహారం పాటిస్తే అప్పులు తీరుతాయో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలానే కాకుండా మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసుకునేటప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని పాటించవలసి ఉంటుంది. విశ్వాసంతో నమ్మకంతో చేసే ఏ పరిహారమైనా కూడాను తప్పక సిద్ధిస్తుంది అని చెప్పక తప్పదు. ఈ యొక్క పరిహారం అనేది మనకు ఏమిటంటే శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రంలో చెప్పబడిన పరిహారం సిద్ధించి శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని పాటించుకోవటం వల్ల మనకి అప్పు ఉంటుంది కదా, అది తీరిపోతుంది. మనం నార్మల్గా ఏమిటంటే పౌర్ణమి అనేది చాలా పవిత్రమైన తిథి. అంతేకాకుండా అందులోన కార్తీక పౌర్ణమి, ఇది చాలా పవిత్రమైన మాసం. కాబట్టి ఇలా ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం వస్తుంది. ఖచ్చితంగా మీకు ఉండే అప్పులు మెల్లిమెల్లిగా తీరిపోవడానికి చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా చేసేటటువంటి ఫలితాల కన్నా కూడాను మంచి తిథుల్లో చేసేటటువంటి పరిహారాల వల్ల ఫలితాలు అనేవి ఎక్కువగా వస్తాయి అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి కూడాను అప్పుని తీర్చేసుకోవాలి, అప్పు నుంచి బయటపడాలి, అప్పు ఎలాగైనా సరే మేము తీర్చుకోవాలి అని బాధపడుతూ భయపడుతూ ఉంటారు. అలాంటి వారు కేవలం 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది, అప్పు తీరుతుంది, మనకు అన్ని విధాలుగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమిటంటే ఈ యొక్క పరిహారం చేసేటప్పుడు ఇతరులకు చెప్పి చేసుకుంటే ఫలితం రాదండి. అంతేకాకుండా ఈ పరిహారం చేసుకునేటప్పుడు చక్కగా నియమంగా నిష్ఠగా ఈ పరిహారం చేసుకుంటే చక్కగా మనకి ఉన్న అప్పులు తీరిపోతాయని చెప్పొచ్చు. కాబట్టి ఏమిటంటే ఈ యొక్క పరిహారాన్ని మీరు చక్కగా పాటించి చూడండి, అద్భుతవంతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి, అప్పు తీరిపోతుంది. మనం ఏమిటంటే ఏదో ఒక రకంగా అప్పు చేస్తూ ఉంటాం. అప్పు తీరాలని, అప్పులు ఇచ్చే స్థాయికి రావాలని మనం పరిహారాలు పాటిస్తూ ఉంటాం. కొన్ని సిద్ధించబడక ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటిదేనండి ఈ పరిహారం కూడా. కాకపోతే ఈ పరిహారం చేస్తే తప్పక అప్పులు తీరుతాయి, మంచి ఫలితం వస్తుంది అని చెప్పొచ్చు. మనం చేసే విధి విధానం బాగుంటే ఖచ్చితంగా అప్పులు తీరిపోతాయన్నమాట. కావున ఏమిటంటే మీరు చక్కగా ఇలా ఈ యొక్క ఉపాయం చేయండి. మనకు దీనికి కావాల్సింది పెద్దగా ఏమీ లేదండి, రాళ్ల ఉప్పు కావాలి. రాళ్ల ఉప్పు ఏమిటంటే మనకి ఏదైతే అప్పు తీరకుండా నెగటివ్ వస్తుందో దాన్ని తీసేయడానికి రాళ్ల ఉప్పు చక్కగా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. రాళ్ల ఉప్పు, సముద్రపు ఉప్పు, రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఉప్పు ఖచ్చితంగా కావాలి. అలాంటి ఉప్పుతోనే ఉపాయం చేయాలి. ఆ ఉప్పు కావాలి, అలాగే 5 రూపాయల బిళ్ళ ఖచ్చితంగా ఉండాలి. ఒక గాజు గ్లాస్ కానీ గాజు బౌల్ కానీ కావాలండి, చిన్నవి ఉంటాయి కదండి. ఈ మూడు కూడాను కార్తీక పౌర్ణమి రోజు చక్కగా ఈ పరిష్కారం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఏమిటంటే మన అప్పు తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం ఏమిటంటే రాత్రి సమయంలో చేసుకోవాలండి ఈ పరిహారం. ఉదయం కాకుండా సాయంత్రం, సంధ్యా సమయం ఉంటుంది కదండి, ఆ సమయంలో ఉపాయం చేసుకోవాలి. ఈ ఉపాయానికి కావాల్సింది మీకు చెప్పుకున్నాం కదండి, ఉప్పు కావాలి. ఉప్పు తీసేసుకొని గాజు బౌల్లో వేసేసుకోండి. నిష్టగా నియమంగా చేసుకుంటే తప్పకుండా ఫలితం వస్తుందండి. మనం చేసుకునేటప్పుడు ఏమిటంటే ఈ యొక్క పరిహారం చేస్తున్నాము, ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఒక గాజు బౌల్ తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి 5 రూపాయల బిళ్ళను మధ్యలో రాళ్ల ఉప్పు ఉంటుంది కదండి అందులో వేసేయండి. అంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ మొత్తం కూడాను రాళ్ల ఉప్పుతో నింపేసి దాని మధ్యలో 5 రూపాయల బిళ్ళ పెట్టాల్సి ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత దానిపైన చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత ఆ బౌల్ తీసుకొని మన 2 చేతులతో పట్టుకొని మన ఇష్ట దైవం, మనం పౌర్ణమికి అమ్మవారిని పూజించుకుంటాము, కార్తీక పౌర్ణమి కాబట్టి శివయ్యని, శివకేశవులని ఆరాధిస్తూ ఉంటాం. ఇలా ఈరోజు ఎవరినైనా మీ ఇష్ట దైవాన్ని మీరు పూజించుకొని సంకల్పం చెప్పుకొని దీపం పెట్టేసి మన అవసరం కోసం ఈ పరిహారం చేసుకుంటున్నాం అని చెప్పేసుకొని సంకల్పం చెప్పుకోవాలి. ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏమిటంటే ఆ యొక్క బౌల్ ఉంటుంది కదండి, అందులో ఉప్పు పోసాము, 5 రూపాయల బిళ్ళ పెట్టాము, సంకల్పం చెప్పుకున్నాము. ఇంకా ఆ బౌల్ని వంటగదిలో మాత్రమే పెట్టుకోవాలి.
వంటగదిలో ఎక్కడైనా పర్వాలేదు, ఏ మూలన పెట్టినా మంచి జరుగుతుంది, ఏ మూలలో పెట్టుకున్నా మనకి ఖచ్చితంగా అప్పు తీరుతుంది. ఇది ఎన్ని రోజులు ఉంచుకోవాలంటే, మనం సంధ్యా సమయంలో దీపం పెట్టుకొని మనం పరిహారం పాటించుకున్నాం, అలా పాటించుకున్న తర్వాత 2 రోజులైతే ఈ బౌల్ మన ఇంట్లో పెట్టుకోవాల్సిందే. ఇది ఉప్పు కలర్ అయినా చేంజ్ అవుతుంది, లేకపోతే ఉప్పు పాడైపోవడం అన్నా జరుగుతుంది. అంతేకాకుండా ఏది జరగకపోయినా ఈరోజు పెడితే మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు ఈ బౌల్ తీసేయండి. అంటే తీసేసి దీన్ని మనం ఏమీ చేయకూడదండి, ఒక మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళి ఆ బౌల్ మనం తీసుకుంటాం కదండి, గాజు పాత్ర, అది ఎంతైతే పడుతుందో అంత గోతిని తీసేసి 5 రూపాయల బెల్ల ఉప్పు గాజు బౌల్తో సహా ఆ మట్టిలో పెట్టేసి మట్టి కూర్పేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా వచ్చేసిన తర్వాత 21 రోజులకు మనకి ఫలితం వస్తుంది. ముందుగానైతే ఫలితం రాదండి, ఈరోజు చేసుకుంటే రేపే అయితే అప్పు తీరదు. మీకు 21 రోజుల్లో మార్పు అనేది ఖచ్చితంగా గమనించుకోగలుగుతారు, మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పరిహారం చాలామంది చేసి ఫలితం పొంది శాస్త్రంలో రూపొందించడం జరిగిందని మనకి శాస్త్రం ప్రాచీన గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఈ యొక్క పరిహారం పౌర్ణమికి అమావాస్యకు అంతేకాకుండా తిథులు ఉన్నప్పుడు చేసుకుంటే అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయి, జీవితం బాగుంటుంది. ఈ పరిహారం 1-2 సార్లు పాటించుకుంటే ఖచ్చితంగా అప్పు తీరిపోతుందని చెప్పొచ్చు. నార్మల్గా ఏమిటంటే ఈ యొక్క పరిహారం నార్మల్గా వచ్చేసి సోమవారం తిథి కూడా చేసేసుకోవచ్చండి, ఇది ప్రాచీన గ్రంథంలో పేర్కొనడం జరిగింది. తిథిని బట్టి చేసుకున్న మనకి పరిహార ఫలితం రాకపోవచ్చు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం ఏమిటంటే ఒక్కసారి చేసాం ఫలితం రాలేదు, 2వసారి చేసుకుంటే తప్పకుండా ఫలితం వస్తుంది, రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించి చూడండి, మంచి ఫలితాలతో పాటుగా మీ జీవితం మారుతుంది. ఇక ఇంతే కాకుండా కార్తీక పౌర్ణమి రోజు దరిద్ర బాధలు అనుభవించేవారు, ఇబ్బందులు పడేవారు, అంతేకాకుండా ఎంత చేసినా కలిసి రావడం లేదని బాధపడేవారు, వ్యాపార పరంగా ఇబ్బంది పడేవారు చేయాల్సిన పరిహారం ఏమిటంటే, అంటే మనకి ఉన్నట్టుండి వ్యాపారం ఒక్కసారిగా ఆగిపోతుంది, డల్ అయిపోతూ ఉంటాము, ఏది చేయాలన్నా ఇంట్రెస్ట్ రాకుండా అలాగా అయిపోతూ ఉంటుంది. దాని నుంచి మనం చాలా ఈజీగా బయటపడాలంటే ఉపాయం చేయండి, ఇది కూడా కేవలం 5 రూపాయల బెల్లతో మాత్రమే చేయాలి. ఇది కూడా శాస్త్రంలో చెప్పబడిందే కాబట్టి, డబ్బుతో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి, ఫలితాలు పొందగలుగుతామని శాస్త్రమే చెప్తుంది. కాబట్టి ఈ ఉపాయం చేయండి. మనం ఏమీ లేదండి, 5 రూపాయల బిళ్ళను మనం ఏమిటంటే వ్యాపారం చేసే స్థలాల్లో అయితే మీరు చక్కగా 5 రూపాయల బిళ్ళతో, ఒక 5 రూపాయల బిళ్ళను మనం ఉదయం షాపు అంటే వ్యాపారం కావచ్చు, షాప్ దగ్గర కావచ్చు, ఒక 5 రూపాయల బిళ్ళ తీసుకుని ఒక పక్కకు పెట్టుకోండి. పక్కకే పెట్టాలండి, మనం చేయాల్సింది ఏమీ లేదు. మనం వ్యాపారం చేసే స్థలాల్లో ఉదయం వెళ్ళగానే షాపుల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, మనం వెళ్ళగానే దీపం పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలా ఆ రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు కావచ్చు, మిగతా రోజుల్లో కావచ్చు, ఒక 5 రూపాయల బిళ్ళ పక్కకు పెట్టండి. అలా పెట్టిన తర్వాత మనం సాయంత్రం వ్యాపారం అయిపోయిన తర్వాత ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు 5 రూపాయల బిళ్ళ తీసుకొని చక్కగా పేదవారు ఉంటారు కదా, వారికి దానంగా ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మనకి మంచి జరుగుతుంది, చెడు వెళ్ళిపోతుంది, వాళ్ళకైతే ఎఫెక్ట్ కాదు, మనకి మంచి ఉండి చెడు వెళ్ళిపోతుంది. వాటిని దానంగా ఇవ్వడం వల్ల దైవం అనుగ్రహం కలుగుతుంది, వారి అనుగ్రహం కూడా కలుగుతుంది. మనం 5 రూపాయల బిళ్ళ ఇస్తే వారు కూడా ఖచ్చితంగా మనల్ని దీవిస్తూ ఉంటారు, చల్లగా ఉండమని, వ్యాపారం బాగుండాలి అని చెప్పి ఇలా ఏదో ఒక రకంగా మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల పేదవారు కాబట్టి వారు చాలా వరకు గుడుల దగ్గర ఉంటూ ఉంటారు, కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహం పొందడం వల్ల మంచి జరుగుతుంది. ఒకవేళ సాయంత్రం ఇవ్వలేకపోయినా మరుసటి రోజు ఉదయం చక్కగా పేదవారికి దానంగా ఇలా 2 రోజులు ఇవ్వండి. 3వ రోజు ఆటోమేటిక్గా మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు.